మీరు మున్సిపాలిటీలని చేయగలరేమో, అది కూడా ఒక 15-20 కంటే ఎక్కువ ఉండే. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆలోచించి హరీష్ రావో కేటీఆర్ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే, కేసీఆర్ ఇట్లా ప్లీజ్ అని ఒక్క మెసేజ్ చేస్తే చాలు, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో పార్టీ జాయిన్ అయ్యి మీరే ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ సార్ అని చెప్పేసి, మీరొస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని 30 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అది అవిశ్వాస తీర్మానం గట్లుంటుంది. ఏ క్యాంపులు అవసరం లేదు, ఏ రాజకీయాలు అవసరం లేదు, ఏ హామీలు అవసరం లేదు, ఏ మంత్రి పదవి అడగరు వాళ్ళు. 30 మంది కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి 30 మంది మనసులలో ఉందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు ఆల్రెడీ.